గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 65 వార్డులో పోటీ చేసి గెలుపొందిన బొడ్డు నరసింహ పాత్రుడు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం అభిమానులు, స్నేహితులు, బంధువులు ఆయన్ను అభినందనలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 65 వార్డు ప్రజలతో పాటుగా రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, విజయసాయిరెడ్డికి, స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వార్డు పరిధిలో సమస్యలు పరిష్కరించడం కోసం తన వంతు కృషి చేస్తారని ఈ సందర్భంగా ప్రజలకు మాటిచ్చారు. విశాఖపట్నం గ్రేటర్ విశాఖ మేయర్ ఎన్నికలు జరిగినవి. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గొలగాన వెంకట హరికుమార్ అనే ఆవిడని ప్రపోజల్ పెట్టడం, ఆవిడని ఏకగ్రీవంగా మేయర్ ఎన్నికలకి వైఎస్ఆర్సీపీ పార్టీ వారు మద్దతు తెలిపడం జరిగింది. అదేవిధంగా డిప్యూటీ మేయర్గా ఏవీ శ్రీధర్ గారిని ప్రపోజల్ పెట్టడం, ఆయన్ని కూడా ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది. ఇది శుభదినం. విశాఖపట్నం గ్రేటర్ విశాఖపట్నాన్ని విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో ముందు ముందుకి ఇంకా విజయాలు సాధించి ఈ డెవలప్మెంటు ఈ మేయర్ ద్వారా అనేక విధంగా ముందుకు వెళ్తుందని ఆశిస్తూ